నమో వెంకటేశాయ, ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం, తిరుపతి కపిలతీర్థంలో విశేష కైంకర్యం. సుగంధ ద్రవ్యాల్లో వేణుగోపాలుడి వైభవం, కార్వేటి నగరంలో వసంతోత్సవ శోభ. శ్రీకాళహస్తిలో సర్వసంపత్ ప్రదేశ్వర స్వామి కటాక్షం, కడపలో శ్రీ మృత్యుంజయేశ్వరునికి అభిషేకోత్సవం. చిత్తూరులో శ్రీ కోదండ రామస్వామి వారికి వడాయత్తు ఉత్సవం, సీతారామ లక్ష్మణులకు భక్తుల నీరాజనం. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల్ సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. సాయం సంధ్య వేళ భక్తి సంకీర్తనలు, వేదం నాదం సహితంగా ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. తరువాత ఊంజల్ సేవలో ఆది దంపతులను సేవించి భక్తులు తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆగమోక్తంగా కొనసాగుతున్న వసంతోత్సవాలలో భాగంగా స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదేచి విశ్వక్షేణారాధనతో వైదిక పూజలను పూర్తి చేశారు. ఆపై పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ వేణుగోపాల స్వామివారి స్నపన తిరుమంజన సేవను వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ సర్వసంపత్ ప్రదేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాసం సోమవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై గంధలేపనం, భస్మధారణతో అలంకరించి పుష్పమాలలను సమర్పించారు. అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వత కోటయః కాంచనం శైలదానేన ఏక బిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏక బిల్వం శివార్పణం. కడప నగరంలోని శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా మహాదేవుడికి ఎంతో ప్రీతికరమైన సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి అభిషేకోత్సవాలను నిర్వహించారు. నమక చమక మంత్ర పఠనంతో పలు రకాల ద్రవ్యాలతో శ్రీ మృత్యుంజయేశ్వరుడికి అభిషేక సేవను పూర్తి చేశారు. అనంతరం పుష్పమాలను ధరింపచేసి శివాష్టకాలతో పూజించి ధూపదీప నైవేద్యాలు మంగళ నీరాజనాలు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ ప్రణమామి సదాశివలింగం. రంగారెడ్డి జిల్లాలోని శ్రీ మహాగణపతి ఆలయంలో విఘ్నాధిపతి వినాయకునికి ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా ఏకదంతునికి చందనాలంకారంతో పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ మహాగణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమంలో పాలు పంచుకుని వినాయకుడి కృపకు పాత్రులయ్యారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళ అయినా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీవెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖనస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్ప పూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భగవంతుడి సృష్టిలోని అందానంతటిని అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయిగొల్పే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలు తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు,
వకుళామాత ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి, రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీచైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021 సెప్టెంబర్ 13 డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టిటిడి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టిటిడి నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టిటిడి స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టిటిడి సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలుకలయికతో, సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23 నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1,000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని శ్రీ శంఖేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చైత్రమాసం సోమవారం సప్తమిని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ముందుగా శాస్త్రోక్తంగా సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో మంగళకరంగా అభిషేకాలు నిర్వహించారు. అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వెండి జోడు మొక్కుబడి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. తమ ఇంటి ఇలవేల్పుగా భావించే స్వామివారికి కోరిన కోరికలు తీరిన తరువాత భక్తులు ఎంతో ప్రీతిగా చెల్లించుకునే మొక్కుబడి ఉత్సవమే వెండిజోడు సేవ. ఈ సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసనలు చేశారు. అలాగే అమ్మవారిని సకలాభరణ భూషితంగా తిరుచిపై కొలవదీర్చారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. నరసింహావతార కథ పరమానంద సుధా నరసింహావతార కథ పరమానంద సుధా
క్రియలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చే కదా నరసింహావతార కదా పరమానంద సుధా. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో మూల నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో అర్చకులు విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. అనంతరం ఆలయంలోని యాగమండపంలో శాస్త్రోక్తంగా శ్రీ సరస్వతీదేవి అర్చన మహాసరస్వతి యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడపలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా షష్ఠి తిథిని పురస్కరించుకుని ఉపాలయంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలను జరిపారు. ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారిని సేవించారు. ఆపై పంచామృతాలు, ఫలరసాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శరవణ భవని సుందరమూర్తిని అభిషేకంతో ఆరాధించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారికి వడాయత్తు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేసవిలో ఉపశమనం కైంకర్యంగా స్వామివారికి వడాయత్తు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అలసి సొలసిన స్వామి అమ్మవార్లకు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సువాసనలు వెదజల్లే పుష్పమాలికలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి అర్చనలు జరిపారు. అనంతరం సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామివారికి రాజోపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత మేళతాళాల నడుమ నగరోత్సవం జరిపారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు శ్రీ సూక్త, నారాయణ సూక్తాలతో సేవించి మహామంగళ హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో నెలవైన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి, స్వామివారి పాదాలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ఆభరణాలతో చక్కగా అలంకరణ చేసి పల్లకీ సేవను జరిపారు. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది. తిరుమల గిరిలోని పుణ్యతీర్థాల్లో పాప వినాశనం పవిత్రమైన తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది. పాప వినాశనంలో స్నానమాచరిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఈ పుణ్యతీర్థ విశేషాలను సవివరంగా అందజేస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. పాప వినాశనం తీర్థ దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి సోయగాల మధ్య నెలవైన పావన తీర్థం పాప వినాశనం. పాప వినాశన తీర్థ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటాచల, వరాహ, స్కాంద పురాణాలలో ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈ తీర్థానికి పాప వినాశనం అనే పేరు వచ్చినట్లు వెంకటాచల పురాణం తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్న ద్వాదశి తిథి రోజు పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠనాథుడి అనుగ్రహం లభిస్తుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. తీర్థ స్నానం, సంకల్పదానం వల్ల సప్త జన్మల పాప పరిహారమై ఐశ్వర్యప్రాప్తి లభిస్తుందని పురాణోక్తి. శ్రీ గంగాదేవి, శ్రీ ఆంజనేయ స్వామివారు పాప వినాశనం తీర్థంలో
క్షేత్ర దేవతలుగా పూజలందుకుంటూ ఉన్నారు. 1986లో టిటిడి పాప వినాశనం డ్యాం వద్ద గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2013లో గంగాదేవి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ఈ తీర్థానికి పక్కన ఉన్న డ్యాం ముఖద్వారంగా మారింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ పుణ్యతీర్థంలో స్నానాలాచరించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్థం వద్ద 9 జలధారలను, బట్టలు మార్చుకునేందుకు వీలుగా స్త్రీలకు పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఈ జలధారల మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరికిరువైపులా గరుడాళ్వార్ ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలో గంగామాతను, ఆంజనేయ స్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు గంగాదేవికి, ఆంజనేయ స్వామివార్లకు పాప వినాశన తీర్థ జలాలతో అభిషేకం, అలంకరణ, నివేదనలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. పాప వినాశనం తీర్థ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తీర్థ స్నానం, దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. ఇక తిరుమల ఆలయం నుంచి ఒకే దారిలో కొలువై ఉన్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయం, జాపాలి ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.